అప్పుడు అంబేద్కర్ అడిగారు, డాక్టర్ సాహబ్ ఎవరికి ఇవ్వాలి ఓటు? ఎందుకంటే ఆయన మహామనిషి, ఎందుకంటే ఆయన మట్టి మనిషి, ఎందుకంటే ఆయన గుడిసెలో పుట్టి ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానానికి ఎదిగినవాడు. అందుకే అంబేద్కర్ అన్నాడు, పన్ను కాదు, డిగ్రీ కాదు, యాది కాదు, ఈ దేశంలో పుట్టి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మనిషికి ఓటు కావాలి. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజన్, జెండర్, రీజన్ అండ్ రిలీజన్. ఆడలేదు, మగలేదు, ఏ భేదం లేదు, 18 సంవత్సరాలు నిండితే చాలు వాళ్ళకు ఓటు ఇవ్వాలన్నాడు అంబేద్కర్. నీకు ఓటు ఇచ్చిండు, ఎందుకంటే ఓటుంటే నీ దగ్గరికి వస్తాడు మనిషి. నీ దగ్గర ఓటు లేకపోతే నిన్ను లెక్క పెట్టడు. ఒక మనిషి ఒకటే ఓటు, ఒకటే విలువ. దేశ ప్రధానమంత్రి ఓటేసినా ఒకటే ఇస్తారు, బాబు నాయన మంత్రాలు చదువుకుంటూ పోయినా ఒకటే ఓటు. తదేవంతారా బలం అంటే అయ్యాను, ఎన్ని బలాలు చేసినా ఒకటే ఓటు తీసుకునే ఓటు దేవ. చెప్పులు కుట్టుకునే మాదిగాయన వచ్చినా ఒకటే ఓటు. ఈ దేశ ప్రధానమంత్రికి ఒకటే ఓటు, ఇక్కడ చెప్పులు కుట్టుకునే మనిషికి ఒకటే ఓటు. ఆయన ఓటు తీసేటప్పుడు ఒకటేనే లెక్క పెడతారు. ఈ ప్రణబ్ ముఖర్జీ ఇచ్చిండు, లేకపోతే ఈడు నరసింహన్, గవర్నర్ నరసింహన్ వాడు పూజారంగా అంగిలా కూడా మీకు వేసుకుంటాడు. ఎక్కడ దుర్మార్గుడు దొరికిండి వీడి, ఎట్లా గవర్నర్ అయ్యా నాకు అర్థం కాదు బద్మాషి. వాడు భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి గౌరవ పదవిలో కూర్చొని పూజ అన్నడు అయిపోయింది గతం. జన్యం మీకుతాడు ఈ పాయింట్ కింద కూడా వికేశాడు, దువతి కడతాడు, ఇక కూర్చుంటాడు, సల్ల కూర్చుంటాడు. నేను అనుకున్నాను గవర్నర్ మహా పూజారి రాను ఆయన, నేను ఇక్కడి నుంచి డిమాండ్ చేస్తున్నా ఇమ్మీడియట్లీ నరసింహన్ ను సస్పెండ్ చేయాలి, తీసేయాలి గవర్నర్లకి. రాజ్యాంగం అంటే గౌరవం లేదు, అంబేద్కర్ అంటే గౌరవం లేదు. పొద్దున్నేస్తే తిరుపతి చుట్టూ తిరుగుతాడు. తిరుపతిలో ఏం పాడుపడదా? దుర్మార్గం కులం ఉంటుంది, తిరుపతిలో ఏం ఉండదు. పొరపాటున మానటువంటి ఎవడని టక్కేసుకుని పోయినాను హరీష్ లాంటి వాడు, ఎస్ఐ సాబ్ పోగానే చూస్తాడు, కింద మీద చూస్తాడు, ఈ మనిషి ఏమో తెల్ల తెల్ల ఉన్నాడు, మరి ఏం కులం, ఏం కథనం, ఓహం తల ఏమో బలం తలం తెల్ల బలం కన్నా నడవం కదే మన జాంబవం తేజం బే భరతం చే భరతకండే ఎవరబ్బా వీడు అనుకుంటాడు. ఎందుకంటే తెల్లగుంటాడు బాపునుడు అనుకుంటాడు, కూడా నల్లగుంటే మానవాడు అనుకుంటాడు. ఈ మనిషి సగం తెల్లగా సగం నల్లగుంటే వారికి అనుమానం వస్తుంది దానికి. అడతాడు, అయ్యా మీ నామధేయం పేర్లు మారిపోయినాయి, అప్పుడు పిచ్చయ్యా ఇట్ట ఉంటుండే మన పేరు పిచ్చయ్యా, సంపూడు సంపడే పిచ్చయ్యా నామధేయ అంటే ఫలానోడే అని ఎమ్మటే కథం, డౌట్ క్లియర్. ఇప్పుడు అట్లా కాదు, పేరు మారింది కొడక హరీష్. హరీష్ అంటే మారానా మాదిగానా ఏమి హరీష్ నామధేయస్యా అని లోపల ఏం చదవాలో తెలియదు, ఎందుకంటే ఈ దేశంలో కులానికి ఒక మంత్రం ఉంటుంది.